పిల్లాడో ఏ తల్లి బిడ్డాడో అయ్య కడుపు సల్లగుండా రాజము తెచ్చాడో ఎన్ని గడపలు దొక్కాడో ఎన్ని బాధల వడ్డాడో అరవయేళ్ళ గోస దీచి సంబురమిచ్చాడో అరవయేళ్ళ గాయాలు మరవలేని వేదనలు అన్ని మాయమవుతాయి నిన్ను చూడగాని తీర్చినావు మా కలలు తూర్చినావు కన్నీళ్ళు నిన్ను చూస్తే గుర్తొస్తాడు ఇంట్లో ఉన్న నాన్ని అక్షరాలు చాలేనా నీ కథ రాయాలంటే లక్ష ఏళ్ళు పట్టేనా నేల నిన్ను మరవాలంటే పెదవిన నవ్వులుగా సేసవిని పేరేంటే జయ హో జయ హో మా జాతి ప్రథముడా జయ హో కల్వకుంట్ల చంద్రుడా జయ హో మా రాజగ్రజుడా జయ హో కల్వకుంట్ల చంద్రుడా కన్న మాటలు ఇన్నాడో కలదిరిగి చూసాడో పిల్ల జల్లను గుంపు చేసి ముందుకు నడిపాడో కళ్ళ ముందు ఉన్నోళ్ళ ఇలువ తెలువది ఏనాడో భారత ఈర కుమార ఏరోలి అరి కథను మన కల్వకుంట్ల కథను కనరా భారత ఈర కుమార నేల గన్న కలను చంద్రశేఖర్ అన్న కథను మడక గ్రామంలోన చరిత మొగ్గ తుడిగిందమ్మ వెంకటమ్మ రాఘవయ్య కడుపు నిండగన్నారమ్మ బడికి పోయే రోజుల్లోనే నెత్తూరంతా ఉడికిందమ్మ బడుగు జనుల బాధలు వాపే బాధ్యతే తనదన్నడమ్మ ఉన్నత చదువులు చదువుకున్న ఊరి మీదనే ఆలోచన ఉద్యోగాలే కాలదన్ని ప్రజల వైపుకే అడుగేసేనా సున్నితమైన మనసు ఉంది ఉక్కు వజ్ర సంకల్పముంది దాశరథి మన కాలోజీ కవిత గుణమే సామికుంది చిన్న ఈడున పెన్నాడే సక్కని తల్లి శోభమ్మను రాముడంటి రంగరావుకు లచ్చుమనుడమ్మో తొడబుట్టిన ఆడోళ్ళు అయ్యకు తొమ్మిది మందమ్మో కడుపుల ఇద్దరు కాయలు కేటి ఆరు కవితమ్మో తెలంగాణ సాధనలున పోరు చేసి పద్నాలుగేళ్ళు భూమి ఎప్పుడు వినని చూడని కొత్త చరిత సృష్టించాడు గలగల్ల పోరేటి గంగమ్మ తల్లిని నల్లరేగల్లకి మళ్లించినాడమ్మ కాళేశ్వరము తోటి లక్షల ఎకరాలు కలకాల నాడించే మన పెద్ద రైతన్న ఎట్టుండే మన పల్లెలు గతమంతా నిర్రే బారిన నేలలు ఏడేళ్ళ ఈ పొద్దులో చిగిరించే మెల్లగా మన బతుకులు బక్క పలసని వాడు ఉక్కు గుండెల వాడు బందూకులా కదిలినాడు పక్క రుచే పనులు ఒక్కొక్కటే చేస్తూ రెక్కలే తొడుగుతున్నాడు పేద తల్లి కంసంలోన పెరుగన్నమైనాడు అందరిని ప్రేమించే మన చంద్రశేఖరుడు ఇన్ని ఏండ్ల గోసల ఫలమై ముందు నిలిచే మన పెద్ద సారు ఒక్కడే కేసీఆరు పుట్టరింక తనలా ఎవరు అదృష్టమే మన అందరిది కల్లార చూశాము ఈ మనిషిని మునుముందు తరములు దైవమని ఆరాధించే మహర్షిని రాజకీయ కోణం ఎందుకన్నా అతడు రాజ్యాన్ని తెచ్చిన వీరుడన్నా తెలంగాణ అంటే కేసీఆర్ మన కేసీఆరే తెలంగాణ కొన్ని నాళ్ళే ఉంటాయి
పాటీలు పగలు ఎల్ల కాలము యాది కుంటది తను చేసిన మేలు నిన్నగాక మొన్నేగా సొంత పరిపాలన మొదలు ముందు ముందు కళ్ళ చూద్దాం మంచి కాలాలు మా బతుకుల్లో బాధలన్నీ నువ్వు తీర్చగా
పాల్కొండా భవితవ్యం నువ్వు మార్చగా మా బ్రతుకుల్లో బాధలన్నీ నువ్వు తీర్చగా పల్లె పల్లె కదులుతోంది ప్రశాంతన్న నీ కోసం ప్రతి గొంతులో పలుకుతోంది ప్రశాంతన్న నినాదం మావేముల ప్రశాంతన్న మమ్మేలే ప్రశాంతన్న సదా నిన్ను నమ్మిన ప్రజలందరి ధైర్యమే నీవన్నా ముందు నీళ్లున్నా వడిసి పట్టేదెవరని కాకతీయ కాల్వ నీరు వాడుకునేదెలాగని అనునిత్యం ఆలోచించి అసెంబ్లీలో నినదించి అనుకున్నది సాధించి చెడ్డ్యాంలను నిర్మించి అనుకున్నట్టు 12 చెడ్డ్యాంలను నిర్మించే ప్రశాంతన్న మమ్మేలే ప్రశాంతన్న సదా నిన్ను నమ్మిన ప్రజలందరి ధైర్యమే నీవన్నా వ్యవసాయ ఆధారిత ప్రాంతమే మాదంటూ అవసరమైన మేరకు చెరువులు అసలు లేవంటూ అందుకే మన రైతులకు బోర్లు దిక్కు అయ్యాయని వాటి కొరకు 12 సబ్స్టేషన్స్ తెచ్చిపెట్టి మావేముల ప్రశాంతన్న మమ్మేలే ప్రశాంతన్న సదా నిన్ను నమ్మిన ప్రజలందరి ధైర్యమే నీవన్నా బాటు ధర కోసం నిట్టూర్చే రైతన్నకు గోదాంలా దిక్కులేక గోసపడే రైతన్నకు ఎర్రజొన్న బకాయిలిచ్చి మద్దతు ధర నేర్పరచి గోదాములు నిర్మించి గోసవీర్చి గట్టుకీర్చి గోదాములు నిర్మించి గోసతీర్చి గట్టుకీర్చే మావేముల ప్రశాంతన్న మమ్మేలే ప్రశాంతన్న సదా నిన్ను నమ్మిన ప్రజలందరి ధైర్యమే నీవన్నా యువతలోని ప్రతిభను వెలికి తీయు స్టేడియంలు సుగంధ ద్రవ్యాల కొరకు నెలకొల్పిన స్పైస్ పార్కు మార్కెట్ కమిటీలెన్నో లిఫ్ట్ ఇరిగేషన్ పనులెన్నో ఒంటరి మహిళల పింఛను జీవో తెచ్చిన ఘనుడన్నో ఒంటరి మహిళల పింఛను జీవో తెచ్చిన ఘనుడన్నో మావేముల ప్రశాంతన్న మమ్మేలే ప్రశాంతన్న సదా నిన్ను నమ్మిన ప్రజలందరి ధైర్యమే నీవన్నా
చేకపు జలమే జీవధారలై కాళేశ్వర ప్రాజెక్టులు హర హరయని పొంగగా తడికి నోచుకోని వీళ్ళ తణువులు పులకించు వేళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కులు ఫలించగా కాళేశ్వరము జల కాళేశ్వరము కేసీఆర్ కలల పండ కాళేశ్వరము బందీ చేసిరి ప్రాణమిచ్చే ప్రాణహితను సముద్రాన కలిపేసిరి శిఖర మంచు చేరలేక తరలిపోయ జలధారలా ఒడుపుతోని ఒడిసి పట్టే తెలంగాణ శివుడు మన కాళేశ్వరము మన కాళేశ్వరము తెలంగాణ సాగునీటి ముక్తీశ్వరము ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మరియు మన రాష్ట్రంలో మత్స్య సంపదని పెంచాలని ఈ మత్స్య శాఖను ఒక మత్స్య పరిశ్రమ లాగా చేయాలని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు గత 4 సంవత్సరాలుగా మనకి ఈ సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని చేపట్టి మన మత్స్యకారులందరూ కూడా ప్రతి విషయంలో కూడా వారు ఆర్థికంగా ఎదగడానికి కోసం చెప్పి వారికి కావలసిన అన్ని సదుపాయాల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో భాగంగా ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం అనేది మనకు రాష్ట్రంలో ఉన్న మత్స్యకారుల సంఘాలకి ఏదైతే ఈ మధ్య దళారి వ్యవస్థని ఏరివేయడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ మత్స్య ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం గత 5 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఇందులోనే మనము లాస్ట్ ఇయర్ కూడా మన గౌరవ మంత్రి గారు చేత మనకు చేపలు మరి రొయ్యలు కూడా మనకి ఇక్కడ ఎస్ఆర్ఎస్పిలో ఇక్కడే ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా మనము దాదాపుగా మనకి ఎస్ఆర్ఎస్పిలో 84 లక్షల చేప పిల్లల్ని మనము ఈ సంవత్సరం ఇక్కడ వదలడం జరుగుతుంది. ఇవే కాకుండా మనం లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం మనకు 88 చెరువులలో దాదాపుగా 4 కోట్ల 40 లక్షల చేప పిల్లల్ని మనం వదలడం జరిగింది. దీనికి మన గౌరవ మంత్రి గారితో మనం ప్రారంభించుకున్నాం. ఇక్కడే ఈ సంవత్సరం కూడా మనము మంత్రి గారితో మన గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనకు 904 చెరువుల్ని మేము ఈసారి ప్రపోజ్ చేసినాము. దాదాపుగా 4 కోట్ల 50 లక్షల చేప పిల్లల్ని ఈ సంవత్సరం ఇక్కడ ఈ 2 మంత్స్లో మనం వదలడానికి మేము అన్ని సన్నాహాలు చేసినాము. అలా ఇవి కాకుండా కూడా ఈ సంవత్సరం మనకు 62 లక్షల రొయ్య పిల్లల్ని కూడా ఈ ఎస్ఆర్ఎస్పిలో వదలడానికి కూడా మేము ఇప్పుడు సన్నాహాలు చేస్తున్నాము. అలాగే ఇవి కాకుండా సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో దాదాపుగా 2940 మోపెడ్స్ అలాగే 148 లగేజ్ ఆటోలు 35 ఈ మొబైల్ ఫిష్ అవుట్లెట్స్ దాదాపుగా 900 మందికి మనకు వలలు ఇచ్చినాము. అవి కాకుండా గ్రేడ్స్ ఇవి ఇలా దాదాపు కావలసిన మత్స్యకారుడికి కావలసిన అన్ని సదుపాయాలు కూడా మనకి ఈ సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో దాదాపుగా అన్ని ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా మనకు మన జిల్లాలో కానీ రాష్ట్రంలో కూడా మనకి రీరింగ్ పాండ్స్ ఏవైతే ఉన్నాయో చెరువులు తవ్వుకోవడానికి కూడా మనము ఈ సంవత్సరం అందరికీ ఇస్తున్నాము. అలాగే ఇవి కాకుండా ఎక్కడైతే స్థలాలు ప్రభుత్వ స్థలాలు ఉంటాయో అక్కడ ఈ ఫిష్ మార్కెట్స్ కట్టుకోవడానికి కూడా మనకి సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా మనకి ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడే ఈ సంవత్సరం మనము 7 మార్కెట్లు కూడా ఇప్పుడు ఈ సంవత్సరం ప్రారంభించబోతున్నాము. మనం బాల్కొండలో ఆల్రెడీ ఫిష్ మార్కెట్ స్టార్ట్ చేసినాము. అలాగే ఇవి కాకుండా కూడా మనకు ఆర్మూర్లో హెచ్పల్లిలో మనకు మా అరసపల్లిలో ఫిష్ రిటైల్ ఫిష్ మార్కెట్స్ కూడా ప్రతిపాదనలు పంపమని చెప్పేసి మా కమిషనర్ గారి నుంచి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇలా మత్స్యకారుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం గత ఎన్నడూ లేని విధంగా ఈ దాదాపుగా ఈ 4 సంవత్సరాల నుంచి
వాళ్ళే మన మత్స్యకారులు డెవలప్ కావాలంటే వారికి ఉచితంగా మనం చేపలు ఇచ్చినట్టయితే ఈ మధ్య దళారీ వ్యవస్థ ఏదైతే ఉందో అది పోయి వారు ఆర్థికంగా ఎదగాలి, మత్స్య సంపదను పెంచాల, మత్స్య ఉత్పత్తిని పెంచాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నడూ లేని విధంగా ఈ మన సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో ఈ ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం అనేది మనకు స్టార్ట్ చేయడం జరిగింది. మనకు ఈ కార్యక్రమం అనేది మన గౌరవ మంత్రి గారు అలాగే మన గౌరవ కలెక్టర్ గారి ద్వారా మనం ఈరోజు ప్రారంభించుకోవడము మన అదృష్టము. ఈ ఏదైతే ఉందో మన మత్స్యకారులందరూ కూడా ఏవైతే చేప పిల్లలు ఏవైతే ఇస్తామో వాటిని అందరు కూడా సక్రమంగా వాళ్ళకి ఉపయోగించుకోవాలి. మేము ఏదైతే సీడ్ తీసుకొస్తామో మత్స్యకారులందరూ ఏ సంఘాలు ఉన్నారో ఆ సంఘాల వాళ్ళు ప్రతి లారీలో వాళ్ళ సీడ్ ఏ సంఘానికి అయితే అలర్ట్ చేశామో వాళ్ళు లెక్క పెట్టుకొని వాళ్ళు వేసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాము. ఎందుకంటే వాళ్ళు కంపల్సరీగా ఏ చెరువులు అయితే ఎంత వేయాలో వాళ్ళు ఏ చేప వేయాలో ఆ నంబర్ కూడా వాళ్ళు లెక్క పెట్టుకొని దగ్గరుండి వాళ్ళు ఆ చెరువులలో వేసుకోవాలి. ఇక్కడ నుంచి మేము ఈ వారం నుంచి మేము ప్రతి మండలంలో సీడు దీనిలో 35 mm సీడ్ ఒకటి ఉంది, 80 mm సీడ్ రెండు రకాలుగా చెప్పు పిల్లలు వదలడం జరుగుతుంది. ఎక్కడైతే ఏముందో మేము ఆ మండలానికి మేము తెలియజేస్తాము. ఆయా మండలాల్లో మేజర్గా ఈ కరోనా ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ సొసైటీ సభ్యులు కేవలం ఒక 10 మందిని రమ్మని చెప్పారు. ఇప్పుడు ఈ సమావేశానికి మా ఏమం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేపడుతుందో ఇవన్నీ కూడా మన మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మన గౌరవ మంత్రి గారి ద్వారా మీకు ఇంకా ఏమైనా కావాలన్నా మన డిస్టిక్ట్ లో మనకు అన్ని కూడా ఇవ్వడానికి మన గౌరవ మంత్రి గారు అన్ని రెడీగా ఉన్నారు. మనకి ఇంకా చాలా అవసరం ఉంది కాబట్టి మత్స్యకారుల కోసం చెప్పి మనకి ప్రతిసారి మన మంత్రి గారు ఇక్కడ మనకి బాల్కొండ వాళ్ళు మన లోకల్ అందరినీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. మనకి ఇంకా చాలా అవసరం ఉంది, కొన్ని స్కీమ్స్ కూడా అవసరం ఉంది కాబట్టి మన మంత్రి గారు మన మత్స్యకారుల కోసం చాలా ప్రేమగా కావలసిన అన్ని కూడా ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకు తీసుకొస్తారని చెప్పి కోరుకుంటూ ముగిసి జిల్లా స్థాయిలో మనం ఈ సంవత్సరానికి 2020-21 సంవత్సరానికి చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి బాల్కొండ మండలంలోని నాగపూర్ గ్రామానికి విచ్చేసిన గౌరవ మంత్రి వర్యులు, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, మిగతా ప్రజాప్రతినిధులు, జేడీ గారు, ఏడీ గారు, ఇక్కడికి విచ్చేసిన మత్స్య సోదరులు, గ్రామస్తులు, మీడియా మిత్రులందరికీ కూడా పేరున నమస్కారాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో ఉన్న అన్ని రంగాలను బలోపేతం చేయాలి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టిగా ఉంటే తప్పకుండా ఆ జిల్లా, ఆ రాష్ట్రం అనేది అభివృద్ధి పథంలో నడుస్తుందనే ఉద్దేశంతోన గ్రామాల్లో ఉన్న అన్ని రంగాలపైన దృష్టి పెడుతూ, అంటే ముఖ్యంగా వ్యవసాయ రంగము, దాంతోపాటుగా వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న రంగాలు, ఈరోజు మనం డైరీ చూసుకున్నా, అదేవిధంగా ఇందులో భాగంగా అంటే మత్స్యకారులను చూసుకున్నా, అన్నిటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ పరుస్తూ అన్ని రంగాలను అభివృద్ధి పరిచే విధంగా ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. అయితే నిజానికి అంటే ఇంతకుముందు మత్స్యకారులకు ఈ విధంగా చేప పిల్లలను పంపిణీ చేయాలన్న ఆలోచన కూడా దాదాపుగా అంటే ఇప్పుడు అనుకోలేదు. మామూలుగా చేపలంటే ఏదో వర్షం పడ్డప్పుడు చెరువులో ఉన్న ఏదో పక్కలో ఉన్న చిన్న స్ట్రీమ్లో కనిపిస్తాయి, అవి వచ్చినప్పుడే పట్టుకోవాలి అనే ఆలోచన ఉండేది. కానీ మామూలుగా మనమే చేప పిల్లల్ని దానిలో వదిలి చేప పిల్లలను పెంచి మనం వాటిని మార్కెటింగ్ చేయొచ్చు అనేది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనకు, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి మీద ఉన్న కమిట్మెంట్కు మనం సూచనగా అంటే దానికి ఒక కులమానిక తీసుకోవచ్చు. అయితే ఈరోజు తప్పకుండా మనం అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం అందిస్తున్న ఈ సహకారాన్ని మనం ఇంకా కూడా మన యొక్క అభివృద్ధికి అంటే ముందు రోజుల్లో ఇంకా మన అభివృద్ధికి ఒక సోపానంగా మార్చుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ముఖ్యంగా మత్స్య కార్మికులు అనే వాడు పోయి ఎస్ మేము మత్స్య సంపదకు ఓనర్లము అనే విధంగా మారాల్సిన అవసరం ఉంది.
ఆ విధంగా మారాలి అంటే తప్పకుండా మన ఆలోచన ధోరణులు కూడా మారాలి. అంటే ఎస్ మీ అందరికీ తెలుసు ఈరోజు చేపలు అనేటివి ఒక మంచి పౌష్టిక ఆహారం, ఎక్కడికి వెళ్ళినా దాదాపుగా ప్రతి కుటుంబం తీసుకునే ఆహారం అని. అట్లాంటి ఆహారాన్ని మనం ఉత్పత్తి చేస్తున్నప్పుడు మనం తప్పకుండా ఎస్ ఒక ఓనర్గానే ఎదగాల్సిన అవసరం ఉంది. అయితే దానికి మన యొక్క పద్ధతుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇంత సహకారం చేసినప్పుడు మనం దాంతో ఇంకా ఏ విధంగా ముందుకు సాగితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం చేపలు వదిలి మళ్ళీ మనం వాటిని పెంచి పెరిగిన తర్వాత మళ్ళీ వాటిని అమ్మే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. దాంతోపాటుగా ఎస్ మార్కెటింగ్ మీద ఫోకస్ చేయాలి. మార్కెటింగ్ మీద ఫోకస్ చేసుకుంటూ అంటే చేప పిల్లలు మళ్ళీ దగ్గర నుంచి అమ్మేంత వరకు అన్ని స్థాయిలలో మనమే ఇన్వాల్వ్ అయితే తప్పకుండా వాల్యూ అడిషన్ అనేది జరుగుతూ ఉంది. వాల్యూ అడిషన్ జరిగి తప్పక ఆదాయం అనేది డైరెక్ట్గా మనకే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పక ప్రతి ఒక్కరు కూడా ఈ వైపు ఆలోచించాల్సిన మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ప్రభుత్వం కల్పిస్తున్న ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ మనం కార్మికులు కాదు ఓనర్గా మారాలి అని మీ అందరితో మరొకసారి కోరుకుంటూ తప్పకుండా మత్స్యశాఖ ఏడి గారు మీ యొక్క సిబ్బంది అందరూ కూడా అంటే ఏంటంటే క్వాలిటీ మీద దృష్టి పెట్టండి. అంటే మనకు క్వాంటిటీతో పాటుగా క్వాలిటీ మీద దృష్టి పెట్టాలని అంతా ఉంది. సో క్వాంటిటీ ఇచ్చుకుంటూనే అంటే మీరైతే ఏదైతే ప్లాన్ చేశారో 4.5 కోట్ల చేప పిల్లలను పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో దాన్ని 4.5 కోట్ల చేప పిల్లలు ఇవ్వాలి, అది మంచి క్వాలిటీతో కూడిన ఇవ్వాలి. సో దాని మీద దృష్టి పెడుతూ ఎప్పటికప్పుడు ప్రాపర్గా మానిటర్ చేసుకుంటూ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి మీకు టైం ఇచ్చి చేసిన గౌరవ మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ థ్యాంక్ యూ అన్నాడు. ఈరోజు ఉచిత చేప పిల్లల జిల్లా స్థాయి పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నిజామాబాద్ జిల్లా ఫిషరీస్ ఏడి గౌరవనీయులు రాజారాం గారికి ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గౌరవనీయుల నారాయణ రెడ్డి గారికి, అట్లాగే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి జాయింట్ డైరెక్టర్ ఫిషరీస్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ఎంపీపీ అధ్యక్షులు, గౌరవ జడ్పీటీసీ సభ్యులు, నాగాపూర్ గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి మత్స్యకార సంఘ నాయకులకి, ఇక్కడికి వచ్చినటువంటి మత్స్యకార సోదరులకు, కార్యకర్తలకు, నాయకులకు, మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ గత 4 సంవత్సరాలుగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటి కార్యక్రమాలు మత్స్యకారుల కోసం ఇవాళ జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా మన కళ్ళకే కనిపిస్తూ ఉన్నాయి, అవన్నీ కూడా మనం అనుభవిస్తూనే ఉన్నాం. కొందరికి అరగదు, కొందరికి అరగాక ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కార్యాల ఇబ్బంది పడుతూ ఉంటారు పాపం. వాళ్ళు ఇబ్బంది పడితే మనం కూడా ఏం చేసేది లేదు. ఇవాళ గుండె మీద చేసుకొని నా ప్రతి మత్స్యకార సోదరుడు, కేసీఆర్ తెలంగాణ రాకున్న మొదలు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతున్నది, ఇంకా జరగాలని కోరుకుంటుంది, దాంట్లో ఏం తప్పు లేదు.
కానీ మొట్టమొదలు కేసీఆర్ కంటే ముందేంది, కేసీఆర్ తర్వాత ఏం జరుగుతుంది అది ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలి. నా వేల్పూర్ మీ అందరికి తెలుసు, వేల్పూర్ ఊరికి ఊరు చుట్టూ నాలుగు చెరువులు ఉంటాయి. నా చిన్నప్పుడు మూడు వందల అరవై రోజులు చేపలు దొరుకుతుండే వేల్పూర్. ఎండాకాలం ఇంకా ముఖ్యంగా రాత్రి చేప కూర లేని రోజు ఉండకపో, రాత్రి అండిన చేపని మళ్ళా ఆ మట్టి దాంట్లో పెట్టి ఉట్టిలో పెట్టి తెల్లారి మళ్ళా జొన్న రొట్టెకి ఇస్తుండే మా నాయనమ్మ. చేప రాత్రి పొద్దున జొన్న రొట్టెకు తినని రోజు ఉండకపో. రాను 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 నేను చదువులోకి హైదరాబాద్ పోయినాం. చదువుకున్న వాడు బిజినెస్ చేస్తున్నాం, అది హైదరాబాద్ సెటిల్ అయినాం. వేల్పూర్కి వద్దము. పరిస్థితి ఎట్లా మారిపోయిందంటే ఇక్కడ మా నాయనమ్మ మా అమ్మ అడిగినంత చేపలు ఎవ్వరు అందరు నాకు తెలుసు, అంత మంచిగా అండుతారు ఇద్దరు. నా భార్యకు అండరాదు, అంత మంచిగా అండస్తుంది. అండరాదంటే మళ్ళీ ఇప్పుడు నాకు అండస్తుంది కానీ వాళ్ళు అడినట్టు మా నాయనమ్మ మా అమ్మ అండినట్టు అండదు. నాకేమో ఇష్టం ముట్ట చేపలు అంటే ఇంకా ఇష్టం. అయితే పరిస్థితులు ఎట్లా మారినాయి అన్న దానికి ఓ పది పదిహేను సంవత్సరాల తర్వాత టెన్త్ క్లాస్ దాకా వేల్పూర్లో చదువుకుని ఇంకా తర్వాత పోయి కర్ణాటక హైదరాబాద్ ఇంటర్మీడియట్ కర్ణాటకలో ఇంజనీరింగ్ చేసి వచ్చినప్పుడు ఎండాకాలం పుట్టిన వద్దు ఇక మళ్ళా హాలిడేస్ మన ఉంటుండే. వచ్చి నాయనమ్మ ఏమైనా ముట్ట చెప్పానంటే ఏడు దొరుకుతున్నాయిరా దొరుకుతాం లేవు అని విచిత్రమయ్యేది. ఏ పరిస్థితికి వచ్చింది అంటే నేను మళ్ళీ హైదరాబాద్ సెటిల్ అయినాక నా పెళ్ళైనాక చేప తినబుద్ది అయితే హైదరాబాద్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఆడ కొనుక్కొని వేల్పూరు తీసుకొచ్చి మా నాయనమ్మతో అంటిపించుకొని తినేది. హైదరాబాద్కి వెళ్ళి చేప కొనుక్కొచ్చి ఇటు తీసుకొచ్చేది. చేపలు దొరకని పరిస్థితికి వచ్చేసింది. ఈ చేప అంటే ఎస్ఆర్ఎస్పీలను ఇంకెన్నో గట్ట తప్పిస్తే ఏ ఊరంటే ఆ ఊరు దొరికే పరిస్థితి లేదు. ఉల్టా అయిపోయింది పరిస్థితి అంతా. అట్లా ఉన్న తెలంగాణ ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా. చేప దొరకని ఊరు చూపించారు తెలంగాణలో, నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా. ఇది వాస్తవం. ఎవరేమనుకున్నా ఎవరికి అడిగినా అడగకున్నా విషయం మాత్రం ఇది. ఎస్ ఇట్లా జరగటానికి కేసీఆర్ ఎంత కష్టపడ్డాడు, ఏం ఆలోచన చేసిండు, ఏమేం చేసిండో కూడా మనందరికి తెలుసు. కేసీఆర్ ఎప్పుడు మూలాల్లో పోతాడు అందరు తిరిగా ఏదో స్పీచ్లు ఇచ్చి మాటలు చెప్పి అట్లా కాదు. ఎందుకు ఊర్లో చేపలు దొరకలేదు? పోనీ అక్కడక్కడ దొరికినా సంపాదన ఉండట్లేదు నా మత్స్యకార సోదరులకు. ఏమిటి ఏమవుతున్నది? చెరువులలో నీళ్ళ లేకపోతే చెరువులు మంచిగా వేసుకునే కార్యక్రమం అది రైతులకు మనకు అందరికి పనిక ఊరందరికి పనికొచ్చే కార్యక్రమం. మిషన్ కాకతీయ పెట్టుకున్నాం. ఎలక్షన్లలో చెప్పలేము మనం మిషన్ కాకతీయ పెడతాము, చెరువులు చదువుతాము, చెరువులు మంచి అవసరం లేదు. ఎందుకంటే ఓట్ల కోసం టీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేయదు, ఓట్ల కోసం కేసీఆర్ రాజకీయం చేయడు. కష్టపడి పోరాడి సాధించి తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ ప్రజలు పోగొట్టుకున్నవన్నీ కూడా ఒకటొకటిగా రావాలి, ప్రజల కోసం చేసుకోవాలి, దానికోసమే కేసీఆర్ రాజకీయం చేస్తారు. కాబట్టి నా మత్స్యకారులు పోగొట్టుకున్నది ఏంది? చెరువులు మంచిగా చేసుకున్నారు.
తర్వాత ఎంతకు ముందు ఏం జరుగుతుండే? బేగం బజార్ గుత్తదారులు మనకు చేపలు ఇస్తారు, మనం వేస్తుంది. వాళ్ళే చేపలు ఇచ్చారు కాబట్టి, వాళ్ళే ఇంత బాగా ఇచ్చారు కాబట్టి వాడికే మనం ఇవ్వాలి. మళ్ళా వాడికే మరి ఎంత చెప్తా అంతకు ఇస్తాడు. ఫైనల్గా రిజల్ట్ ఏం లేదు కాబట్టి ప్రభుత్వమే చేప పిల్లలు పంపిణీ చేసి ప్రతి ఊర్లో డిపార్ట్మెంట్ చెరువులు కావచ్చు, గ్రామ పంచాయతీ చెరువులు కావచ్చు, ప్రతి ఊర్లో చేప పిల్లలు పంపిణీ చేసి ఆ సంపద ఆ మత్స్యకారులకే దక్కే విధంగా, వారే అమ్ముకునే విధంగా చేస్తే వాళ్ళ కుటుంబాల ఆదాయం పెరిగి బాగుపడతారేమో అని ఆశతోటి ఇవాళ ఈ కార్యక్రమం మొదలుపెట్టిరు అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తాను. దీంట్లో జరుగుతున్నాయి పొరపాట్లు, కానీ ఏదైనా పని మొదలు పెడితేనే కదా తెలిసేది, ఆ పొరపాటు చేసేటోడికి కూడా ఛాన్స్ వచ్చేది. అసలు పనే జరగకపోతే ఎవరికి ఛాన్స్ వస్తుంది? పొరపాటు చేసేటోడికి ఛాన్స్ రాదు, మనకు ఆదాయం రాదు. క్రమేణా ఆ పొరపాట్లు జరుగుతున్న దాన్ని గుర్తించి అవి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ అదే హైలైట్ కాదు ఇష్యూ. ఏడొస్తుందంటే మనం చేస్తేనే ఏదన్నా లోటుపాట్లు మనకు తెలిసేది, చేయక కూర్చుంటే ఏం తెలియదు. ఓట్లు ఎత్తి గెలిచి ఐదేళ్ళు ఐదేళ్ళు కూర్చుంటే ఏం తెలియదు. ఏదైనా చెయ్య పట్టణం అంటేనే దాంట్లో తెలుస్తాయి బాధలు కథలు కాదు. ఒకటొకటి ప్రతి సంవత్సరం దాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి. ఏడి గారు చెప్పారు 100% ఏడి గారు, నేను చెప్తున్నా ముందు ఎట్లా జరిగిందో నాకు తెలియదు, కలెక్టర్ గారికి కూడా. ఈ చేప పిల్లల పంపిణీలో అవకతవకలు జరిగితే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాళ్ళు ఆశిస్తున్నటువంటి ఫలితం ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు మత్స్య కార్మికులకు బదులు మేము ఓనర్లము అనే స్థాయికి రావాలి. అదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన. ఆ సంపదతోటి వాళ్ళ కుటుంబాలు బాగుపడాలి, పిల్లలు చదువులకు ఉపయోగపడాలి డబ్బు, ఆ పిల్లలు మంచి చదువులు చదువుకోవాలి, వాళ్ళు బాగుపడాలి. గ్రామాల్లో ఉన్నటువంటి మా మత్స్యకార సోదరుల కుటుంబాలు బాగుపడాలి, ఇదే బేస్ లైన్. దానికే ఇవన్నీ జరగాలి, కార్యక్రమాలు ఉపయోగపడాలి. అయితే ఆయన ఒక చేప పిల్లలు వేసి వదులుకోలే, ఇచ్చేసి వదులుకోలే. ఆయన ఏదైనా కేసీఆర్ పని పడితే ఏం చేస్తాడంటే మొదటి నుంచి లాస్ట్ దాంతో కూడా డిజైన్ చేస్తాడు. మన అల్టిమేట్గా కావాల్సింది డబ్బు, మన మత్స్యకారులకు 2 పైసలు రావాలి, ఇంతకు ముందర దానికంటే ఎక్కువ రావాలి, బాగుపడాలి. చేప పిల్లలు ఇచ్చినాం, అవి పెరిగినాయి, పట్టుకోవడానికి ఏమైనా ఇబ్బంది ఉన్నదా, వలలు ఏమైనా అవసరం ఉందా? ఇంతకుముందు కూడా ఇచ్చారు, వలలు ఇయ్యలేదు అనలే, పాత ప్రభుత్వాలు కూడా ఇచ్చారు. కానీ ఇంకా ఎక్కువ, ఇప్పుడు ఎక్కువ వేసుకునే విధంగా ఏమన్నా ఇస్తే ఇచ్చి ఉండొచ్చు. ఇక అవి అవి ఇచ్చుడు గమ్మత్ ఉంటుండే, లే ఇచ్చినట్టే ఉంటుండే, పుస్తకాలలో ఉంటుండే. అట్లా కాకుండా నిజంగా కూడా అందాలి, వలలు అందాలి, వలలు అంది వాళ్ళు చేప పట్టుకునే విధంగా. మళ్ళా వీటిని అమ్ముకోవాలంటే మోపెళ్ళు, ఆటో ట్రాలీలు, డీసీఎంలు అవి కూడా ఇచ్చుకునే ప్రయత్నం చేసినాం, దాదాపుగా ఇచ్చుకున్నాం. ఇంకా రావాల్సినవి ఉంటాయి, వ్యవస్థలో ఏది కూడా ఒకటే రోజు అయిపోదు. కానీ ఈ ప్రయత్నం మత్స్యకార్మికులకు మోపెళ్ళు ఇవ్వాలి, వాళ్ళకు ఆటో ట్రాలీలు ఇవ్వాలి, డీసీఎంలు ఇవ్వాలి, వాళ్ళు అమ్ముకోవాలి, ఊర్లలోకి పోయి అమ్ముకోవాలన్న ఆలోచన చేసింది మాత్రం ఈ దేశంలో ఒక కేసీఆర్ ఒక్కడే అని చెప్పింది. ఈ సందర్భంగా మీ అందరికి మనం చేస్తా ఉన్నా అప్పుడు ఎండ్ టు ఎండ్ అప్పుడే డబ్బు మన చేయికి వస్తుంది. ఇంకా దాంట్లో ఇష్యూస్ ఉన్నాయి, సొసైటీ ఇష్యూలు ఉన్నాయి, కార్డులు వచ్చే ఇష్యూ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. డెఫినెట్గా
ఒక ప్రజా ప్రతినిధులుగా ఒక ముఖ్యమంత్రిగా ఒక పాలసీ ఒక డిజైన్ చేసి దాని ద్వారా ఆ సంబంధిత వర్గాల కుటుంబాలు బాగుపడాలని ఒక పాలసీ ఒక డిజైన్ చేస్తారు కానీ అమలు చేసే బాధ్యత డిఫినెట్ గా అధికారుల మీదనే ఉంటుంది ప్రభుత్వం చేసినటువంటి పాలసీని పారదర్శకంగా 100% జరిపియాల్సిన బాధ్యత అధికారుల మీదనే ఉంటుంది ఇవాల మనకు జిల్లా కలెక్టర్ గా యువకుడు మంచి సోషల్ కాన్సెప్ట్ ఉన్న వ్యక్తి ఆయన ఎక్కడ పని చేసినా మంచి పేరు తెచ్చుకున్నాడు ప్రజలకు లాభం జరిగింది ఆయన పని చేసిన దగ్గరల్ల ఆయన ఏరికోరి తెచ్చుకున్నా నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసి నేను మా గౌరవ ఎమ్మెల్యేలందరం కూడా మాకు నారాయణ రెడ్డి గారు కావాలి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేసి తెచ్చుకున్నాం కొట్లాడినాం ఆయన పనిచేసిన దగ్గర మంత్రులు ఆయన వదలలే ఎర్రబల్ దయాకరరావు నాతో కొట్లాట సత్యవతి రాథోడ్ నాతో కొట్లాట ఎట్లా తీసుకుపోతావు మా కలెక్టర్ నువ్వు అని అయినా సరే తీసుకొచ్చుకున్నాం నాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది ప్రజలకు పేద ప్రజలకు ముఖ్యంగా పేద ప్రజల కోసం ఉద్దేశించబడిన ఏ కార్యక్రమమైనా సరే కేసీఆర్ గారు చేపట్టిన ఏ కార్యక్రమమైనా సరే 100కు 100% పారదర్శకంగా ప్రజలకు చేరుతాయన్న పూర్తి విశ్వాసం నాకు మీ అధికార యంత్రాంగం మీద ఉన్నది దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా అయితే ఇవాళ ఈ కార్యక్రమం చేప పిల్లల పంపిణీ కార్యక్రమం గత 4 సంవత్సరాల నుంచి జరుగుతున్నట్టే ఈ సంవత్సరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 52 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 80 కోట్ల చేప పిల్లల్ని చెరువులలో వేయాలి ఉచితంగా పంపిణీ చేయాలని చెప్పి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు దాంట్లో భాగంగానే ఇవాళ నిజామాబాద్ జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం నిజామాబాద్ జిల్లాలో 904 చెరువులు ఉంటాయి చెరువులకు 3 కోట్ల 30 లక్షల రూపాయలు ఖర్చు చేసి 4 కోట్ల 49 లక్షల చేప పిల్లల్ని ఈ 904 చెరువులకు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా 4 కోట్ల 49 లక్షల చేప పిల్లలంటే 4 కోట్ల 49 లక్షల చేప పిల్లలే ఉండాల్సిందే అవి తక్కువ ఉంటే ఒప్పుకునేది లేదు వారే చెప్పారు ఎక్కడికక్కడ మీరు ఎంచుకోవాలని చెప్పి ఎంచుకోండి దయచేసి 100% 4 కోట్ల 49 లక్షల చేప పిల్లలు మన 904 చెరువులు రిజర్వాయర్లో పడాల్సిందే ఎక్కడ కూడా దాంట్లో డీవియేట్ కావద్దు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా దాని ద్వారా నిజామాబాద్ జిల్లాలో మన మత్స్యకార సోదరులకు 75 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది ఇంతకుముందు కూడా వచ్చింది మనందరికి కొందరు బయట చెప్తారు కొందరు చెప్పకపోవచ్చు కానీ ఇక్కడ ఉన్న అందరికి మనసులో అయితే ఉంటుంది 4 ఏళ్ల క్రితం కంటే 2 రూపాయలు ఎక్కనే ఇంటికి వచ్చింది కానీ తక్క రాలేదు అవునా కాదా ఇంకా ఎక్కువ రావాలి నా కోరిక మనం వేసిన చేప పిల్లలు అన్ని కూడా మంచిగా బతకాలి ఇంకా ఎక్కువ రావాలి మనకు మంచి ఆదాయం రావాలి మన కుటుంబాలు బాగుపడాలి అట్లా ఇవాళ ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో 84 లక్షల చేప పిల్లల్ని వేస్తా ఉన్నాం మరి ఈ ప్రాజెక్టు కింద ఆధారపడినటువంటి మత్స్యకార సోదరుల కుటుంబాలు కూడా మంచిగా వాళ్ళు బాగుపడాలని చెప్పి కోరుకుంటా ఉన్నా దీంతో పాటు ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా మనం పోయినసారి మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు మన మంత్రి గారు ఉండే ఆయన దయ వల్ల మనం చాలా మట్టు కమ్యూనిటీ హాల్స్ కూడా కట్టుకున్నాం నిజామాబాద్ జిల్లాలో మత్స్యకారులకు ఇచ్చినటువంటి కమ్యూనిటీ హాల్స్ ఈ రాష్ట్రంలో వేరే వాళ్ళకి రాలేదు చాలా మట్టు కట్టుకున్నాం ఇంకా కొన్ని డిమాండ్లు కూడా ఉన్నాయి ఇంకా నా దగ్గర అప్లికేషన్లు ఉన్నాయి ఇప్పుడు పరిస్థితి మంచిగా లేదు పరిస్థితి మంచిగా అయిన తర్వాత ఎంత వీలుంటే అంత చేసుకుంటాము అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా అట్లనే ప్రమాద బీమా కూడా 2 లక్షల రూపాయల ప్రమాద బీమా కూడా మరి ఇవ్వడం జరిగింది అది కూడా ఒక మంచి కార్యక్రమం ఇవాళ నేను
కొండ మీద చేసుకొని మీ అందరికి నేను ధైర్యంగా చెప్పగలుగుతా, సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రాల్లో అంటే చేపల ఎక్కడండి, చేపలు తెలంగాణలో ఎక్కడండి, తెలంగాణ చేపలు ఎక్కడండి, రొయ్యలు ఎక్కడండి, మేము పంపిస్తేనే కదా మీ దగ్గరకు వచ్చేది. ఇది ఉండే పరిస్థితి. నిజం కూడా హైదరాబాద్కు కాకినాడ నుంచి వచ్చే చేపలు లారీ లారీలు వస్తాయి, అంటే కంటైనర్లు కంటైనర్లు వస్తే వైజులల్లో పెట్టి అమ్మేది, అవే కొనుక్కొని తినేది హైదరాబాద్. ఇవాళ పరిస్థితి లేదు. ఆంధ్రోన్ చేప ఆంధ్రోడికే నాకు, మన చేపలు మంచిగా స్వీట్ వాటర్ ఇవి, అక్కడ ఉప్పు నీళ్ళ చేపలు, మన ఎన్ని స్వీట్ వాటర్ ఇక్కడ డెవలప్ అవుతా ఉన్నది. నేను మీ అందరికి ఇంకొక 5 సంవత్సరాల లోపల ఇప్పుడు ఏదైతే మత్స్య సంపద ఉన్నదో దానికి 5 రెట్ల మత్స్య సంపద తెలంగాణ రాష్ట్రంలో మీరు చూడబోతారు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. అయితే ఆ సంపదని ఒక సిస్టమేటిక్గా అందరికీ చెందే విధంగా మనలో మన కొట్లాట లేకుండా ఎట్లా చేసుకోవాలి అన్న విషయాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. అధికారులు ఆలోచిస్తూ ఉన్నారు, ఉన్నటువంటి రూల్స్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి కేసీఆర్ గారి ఆలోచనని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి ఇవ్వడం ఒక భాగం. రేపు పెరగబోయే మత్స్య సంపద దాంట్లో కూడా మనందరం కలిసి ఆ సంపదను ఎట్లా పంచుకోవాలన్నది ఇంకో భాగం. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇవాళ కమెంట్స్ అయింది. ఇవాళ నేను ఇప్పుడు వర్రకాలం నిండా ఉన్నది, పునర్జీవం ప్రాజెక్ట్ తోటి వర్రకాలం నింపినాం. నేను మొన్న పోతున్నా ఏడదోడు వర్రకాలం మన వాళ్ళు కనిపిస్తారు, సంతోషమైంది. నేను అట్లా తిరిగి తిరిగి వచ్చి అంసాపూర్ కాడ ఆగిన, పెద్ద మనుషులు ఉంటే అంసాపూర్ కూడా ఆగినండి, ఆ పెద్ద మనుషులతో మాట్లాడి ఇట్లా వస్తా ఉంటే అది ఒక మన లేడీ, మన మత్స్యకార లేడీ కూర్చొని చేపలు అమ్ముతా ఉన్నారు, ఆ పక్కకు పిలవాడున్నారు. నేను ఆగిన, ఆగి ఏం సంగతమ్మా మంచిగా అమ్ముతున్నాం సార్, ఎంత మినిమం అమ్మా ఇవాళ, అంటే మీరే అంటే మన ఆనందం అది గర్వం ఎందుకు కావద్దు సార్, 3000 రూపాయలు అమ్మిన సార్ ఇవాళ, ఎంత ఆనందమైందంటే పిల్లగాని అడిగిన, నువ్వు పట్టుకొచ్చినావు బాబు అని, నేనే పట్టుకొచ్చిన సార్, మా అమ్మ నేను కలిపి అమ్ముతున్నాను సార్, నువ్వు ఏం చేస్తావు బాబు అంటే, నేను కాంట్రాక్ట్ లెక్చరర్ని సార్, ఆయన లెక్చరర్ కాంట్రాక్ట్ లెక్చరర్, కరోనా ఉన్నది కదా సార్, ఇప్పుడు లెక్చరర్ కాలేజీలు బంద్ అయినా నేనే పోయి పట్టుకొచ్చిన సార్, చాలా సంతోషం వేసింది ఎస్తా మురళి గారు రైట్ అన్నది, సిగ్గుపడేది ఏం లేదు, మన పని మనం చేసుకోవాలి. చేసుకున్నాడు బాబు కష్టపడ్డాడు, 3000 రూపాయలు చేపమ్మింట. అట్లా అన్ని కుటుంబాల్లో మన మత్స్యకార కుటుంబాల్లో ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు ఆలోచన ధోరణి మారాలి. ఇంకా పని చేసుకోవాలి, ఏం తప్పు లేదు మనం పని చేసుకుంటే, పని చేసుకోవాలి, సంపాదించుకోవాలి, మన కుటుంబాలు మంచి పిల్లల్ని చదివించుకోవాలి, మంచిగా బాగుపడాలి మనం. ఇదే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన. ఇవాళ సముద్ర తీరం ఉన్న రాష్ట్రాల్లో అక్కడ గంగపుత్ర సోదరులకి మత్స్యకార సోదరులకి లేనటువంటి సౌకర్యాలు లేనటువంటి అవకాశాలు, ఇవాళ సముద్ర తీరం లేని ల్యాండ్ లాక్డ్ స్టేట్ అంటారు మనని, ఈ అటువంటి రాష్ట్రంలో ఇవాళ అందుతున్నాయని చెప్పి నేను మీ అందరికీ గర్వంగా చెప్తున్నాను చెప్పి నేను మనం చేస్తాను. ఇవాళ ఆంధ్రాలో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు, ఇక్కడ పెద్ద కమ్యూనిటీ శ్రీశూర్లో ఉన్నటువంటి బెస్ట్ వాళ్ళు అంటారు, ఆడ పెద్ద ఫిషర్మెన్ కమ్యూనిటీ అని పెద్ద కమ్యూనిటీ చాలా మంది ఉంటారు. అక్కడ వాళ్ళకు లేనటువంటి సౌకర్యాలు, వాళ్ళకు జరిగినటువంటి విషయాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మన తెలంగాణ రాష్ట్రంలోని కాల్వలు వంకలు వాగులు ఒర్రెలు చెరువులు ఎన్ని వీలైతే అని నింపుకోవాలి, అవి రైతులకు ఉపయోగపడేతో పాటు దాంట్లో
మత్స్య సంపద పెంచాలి, నా మత్స్యకార సోదరుల జీవితాలు బాగుపడాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఉన్నదే అని చెప్పి మీ అందరికి మనం చేస్తా ఉన్నా. నీలి విప్లవం ఒకటి తీసుకురావాలి అని ఆయన మనసులో ఉన్నది. మత్స్య సంపద ఇంతకు తలెట్టు గారు చెప్పిన డెలీషియస్ ఫుడ్ ఇది, మొత్తం ప్రపంచంలో అత్యంత ఇష్టంగా డిమాండ్గా తినే ఫుడ్ ఏదన్నా ఉంటే అది ఫిషే మొత్తం ప్రపంచంలో. ముఖ్యమంత్రి గారు ఆలోచనలు 4 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు, ఇంకా పెంపొందించే ప్రయత్నంలో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, కేసీఆర్ గారు ప్రభుత్వం. కాబట్టి విధి విధానాల్లో, విధి విధానాల అమల్లో ఏమన్నా లోటుపాట్లు పొరపాట్లు ఉంటే డెఫినెట్గా సర్దిద్దుకుంటూ ముందుకు పోదాం, తప్పిస్తే వెనుక అడుగు వెయ్యము అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. దృష్టికి తీసుకురండి, ఎట్లా చేయొచ్చు ఏం చేయొచ్చు, రాజకీయాలు మాత్రం చేయొద్దు దయచేసి. నేను ఏదైనా ఉంటే ముఖం ముంగట మాట్లాడుతోంది, అనవసర రాజకీయాలు చేసి మన కమ్యూనిటీకి వచ్చే అవకాశాలను పోగొట్టుకోవద్దు. నిజమైన ప్రాబ్లమ్స్, నిజమైన సమస్యలు ఉంటే తప్పకుండా దృష్టికి తీసుకురండి. నా సహాయ శక్తుల కలెక్టర్ గారు, నేను, వీలైతే ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోయి కూడా ఆ సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తాం. కానీ ఏదో ఊహించుకొని, ఏదో అనుకొని రాజకీయాలకు పోయి అటువంటి విషయాలకు పోవద్దు అని చెప్పిన మత్స్యకార సోదరులందరికీ నేను మీ అన్నగా, మీ సోదరుడుగా మనవి చేస్తూ ఉన్నా. కాబట్టి మనకు వచ్చినటువంటి అవకాశాలని అందరం కూడా ఉపయోగించుకొని మన కుటుంబాలు బాగుపడాలని నేను మరొకసారి ఆ భగవంతుని కోరుకుంటూ, ఇవాళ ఇంత మంచి కార్యక్రమం చేసుకుంటున్నందుకు నిజామాబాద్ జిల్లా మత్స్యకార సోదరులకు, బాలకొండ నియోజకవర్గ మత్స్యకార సోదరులకు, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టును ఆధారపడ్డ మత్స్యకార సోదరులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. మేడిగడ్డ అన్నారం సుందిల్లా సేతువులు కేసీఆర్ సృష్టించెను అడుగడుగున సాగరాలు. గెలిచి నిలిచే కాళేశ్వరము, జల కాళేశ్వరము, కేసీఆర్ కలల పండ కాళేశ్వరము. నీటికి పల్లమే కాదు రైతు బాధ కూడా తెలిపి, ఉరుకుల పరుగుల నదికి వెనకకు నడకలు నేర్పి, పంపులతో గంగమ్మను పైదాకా ఎత్తిపోసి, మన తెలంగాణ నాగలికి అదునుకు అందిన పదునే కాళేశ్వరము, మన కాళేశ్వరము, తెలంగాణ సాగునీటి ముక్తీశ్వరము. తెలంగాణ కోటి ఎకరాల వీణ కాళేశ్వర తెలంగాణ, పచ్చని పంటల పైరుల బంగారు తెలంగాణ, ఆ కల్వకుంట్ల చంద్రుని పున్నమి వెన్నెల పంచే కాళేశ్వరము, మన కాళేశ్వరము, తెలంగాణ సాగునీటి ముక్తీశ్వరము.